గత సంవత్సరం నుంచి నాకు తెలుసు ఇక్కడ ఒక విగ్రహం నెలకొని ఉంది. రంగారావు గారిది, మహానటుడిది, నా అభిమాన నటుడిది. దానికి ఒక ఆవిష్కరించడం కోసం మీరు రావాలనుకున్నప్పుడు నేను చాలా నిజంగా సైరాలో తలమునకలైపోయి బిజీగా ఉన్నాను. ఆ సందర్భంగా మంత్రివర్యంలో మాణిక్యాలరావు గారు ఆ సమయంలో ఆయన అడిగారు, రావాలండి మీరు, మీకోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి. క్షమాపణ కోరుకుంటూ మరొకసారి అవకాశం తీసుకుంటారండి, ఇప్పుడు రాలేని పరిస్థితిలో ఉన్నానన్నప్పుడు పాపం ఆయన అన్యత భావించకుండా సరేనంటూ ఆయన ఎంతో పెద్ద మనసుతో అన్నారు. తర్వాత పరిస్థితులు మారిని ఇన్నాళ్ళ తర్వాత ఆ మహాభావుడి, ఆ మహానుభావుడి, ఆ మహా నటుడి విగ్రహావిష్కారం చేసే అదృష్టం, అవకాశం నాకు రావటం అన్నది నాకు మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఎవరిదైనా విగ్రహాలు అంటే కనుక సరే సర్వసాధారణం అనుకోవచ్చు, కానీ నేను అభిమానించే, నేను దైవంగా భావించే, ఎవరిని చూసినైతే నేను ఈ యొక్క సినిమా రంగంలోకి రావాలని అని ఉవ్విళ్ళూరేనో ఆ మహానటుడు, ఎవరిని అభిమానిస్తూ ఎవరి నటనని నేను పొగుడుతూ వచ్చానో ఆ మహానటుడే ఈ విగ్రహావిష్కరణ అనేది నాకు గొప్ప అదృష్టం. అది 1969లో నేను 7వ తరగతి చదువుతున్న సమయంలో మా నాన్నగారికి నటన పట్ల మక్కువ, కానీ ఆయన ఉద్యోగరీత్యా ధైర్యం చేయలేకపోయారు, సినిమా ఫీల్డ్కి వెళ్ళలేకపోయారు, నాటకాల వరకే ఆయన పరిమితం అయిపోయారు. అలాంటి నాన్నగారికి ఆ సమయంలో రంగారావు గారితో నటించే అవకాశం జగత్ కిలాడీలు, జగత్ జంత్రీలు అనే సినిమాలో వచ్చింది. చిన్న వేషమే, నిడివి. కాకపోతే ఆయన అప్పట్లో ఆ ఫోటోలు చూపిస్తూ రంగారావు గారి సమక్షంలో ఎలాగ ఉండేది, ఆయన నటన తీరు ఎలాగ ఉండేది, తోటి నటినట్లతో ఎలాగ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు, ఇవన్నీ నాన్నగారు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. ఓహో, ఇంత బాగుంటుందా, ఇంత ఆకర్షణీయంగా ఉంటుందా, ఇంత ఎక్సైటింగ్గా ఉంటుందా సినిమా నటన అనేది నేను తెలుసుకోగలిగాను. అప్పట్లో జగత్ కిలాడీలో రావు గోపాలరావు గారికి మొట్టమొదటి సినిమా అది. అప్పటిదాకా ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా రైటర్గా ఉన్నారు తప్ప ఎప్పుడు తెర మీదకి రాలేదు. ఆ సినిమాలో వచ్చారు, ఆయన డైలాగులు చెబుతున్న తర్వాత కట్, ఓకే అయిపోయింది షార్ట్. కానీ రంగారావు గారు అన్నారట, ఏమిటిరా గోపాలరావు ఆ డైలాగ్ ఏమిటి, లాగుతావేంటి, సాగదీస్తావంటే రబ్బర్ సాగదీసినట్టుగా కాదు, కరకర అప్పుడు నవ్వులు అవతల పారాయాలరా, అదిర్రా నటన అంటే అన్నప్పుడు నాకు అనిపించింది ఓహో ఆయనలో ఉన్న ప్రత్యేకత అది. ఏదైనా సరే అసలు ధనాధనధన మాట్లాడటమే, అలవోకగా మాట్లాడటమే ఆయన స్టైలు, అదే ఆయన చెప్పాలని ప్రయత్నం చేశారు. ఆ వరవడి, ఆ శైలి, ఆ యొక్క డైలాగ్ డిక్షన్ ఆ విధంగా ఉంది కాబట్టి ఈ రోజుకి ఆయన మర్చిపోకుండా మహానటుడుగా కీర్తించబడుతున్నారు. అది ఆయన ప్రత్యేకత. నేను అనుకున్నాను నిజంగా నటనలో ఇంత బాగుంటే కనుక మనం వెళ్ళాలి కదా అని. ఆ రోజున బహుశా బీజం పడి ఉంటుంది నాకు నటన పట్ల. ఆ తర్వాత కాలక్రమేణా నేను నా చదువులో పడినా సరే లోపల అంతర్గతంగా ఉన్నటువంటి ఆ భావం పోలేదు. అది నన్ను నటన పట్ల ఆకర్షితం చేసి మెడ్రాస్కి వెళ్ళేలా చేసింది, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివేలా చేసింది, ఈ రోజున మీ ముందు సైరాంటులా నిలబడేలా చేసింది. కాబట్టి ఎప్పుడు ఎవరైనా మీ అభిమాన నటుడు ఎవరు అంటే నేను ఆ మహానుభావుడు, ఆ విశ్వవిఖ్యాత మహానటుడు ఆయన పేరే చెప్తాను, రంగారావు గారని. అలాగే మహానటి సావిత్రి గారి పేరు చెప్తుంటాను, ఇష్టమైన నటి ఎవరంటే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.